పేరు సేనాపతి, నేను దుడ్డి కమరయ్య సినిమా డైరెక్టర్ని. ముందుగా హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. సో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్లాపూర్లో దుడ్డి కమరయ్య సినిమా నిర్మాణ కమిటీ మరియు సహ నిర్మాతల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దుడ్డి కమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా దాదాపుగా సంబంధ వర్గాలతో ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఏప్రిల్ 3న దుడ్డి కమరయ్య జయంతి రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాము. దీనిలో అందరూ నటీనటులు కావాలి. తెలంగాణలో అవకాశాలు లేక టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు మాత్రమే ఈ సినిమాలో అవకాశం ఇస్తూ ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 33 జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది సినిమా నిర్మాణం కోసం సంబంధ వర్గాలతో. సో ప్రతి జిల్లాకి 30 మంది సహ నిర్మాతలను తీసుకొని మనిషికి 10,000 రూపాయల పెట్టుబడితో దాదాపుగా 1,000 మందితో ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇది ఒక సంచలనం కాబోతుంది. ఎందుకంటే ఒక వీరునికి ప్రజల యొక్క వేదిక మీదకి వచ్చి సినిమా నిర్మించినట్టుగా ఎక్కడ లేదు. అది దుడ్డి కమరయ్య విషయంలో జరగబోతుంది. ఖచ్చితంగా ఇన్నాళ్ళు దక్కని దుడ్డి కమరయ్యకు గౌరవం గుర్తింపు ఈ సినిమా ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను ఒక డైరెక్టర్గా. సో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దుడ్డి కమరయ్య అనే వ్యక్తి తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ గడ్డ కోసం చనిపోయిన తొలి వ్యక్తి కాబట్టి ఆయన గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను పట్టుబట్టి మరీ ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపుగా 3 ఏళ్ళ నుంచి మేము సినిమా నిర్మాణం కోసం కష్టపడతా ఉన్నాం. దాదాపు తెలంగాణలో ఉన్న 150 కులాల రాష్ట్ర అధ్యక్షులు కలిసి వాళ్ళ మద్దతు తీసుకొని, వాళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. చాలా అద్భుతంగా సినిమా కూడా నడుస్తూ ఉంది. ఈ రకంగా తెలంగాణ సమాజానికి మరొకసారి తెలంగాణలో ఉన్న అన్ని కులాల సంఘాల ముఖ్య నాయకులకు నా పాదాభివందనం తెలియజేసుకుంటూ సినిమా ఎండింగ్ వరకు కూడా, ఈ సినిమా రిలీజింగ్ వరకు కూడా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే దీంట్లో పాత్రలు ఎవరి పాత్రలు ఏమైనా దీంట్లో హీరో హీరోని పాత్ర దీంట్లో దుడ్డి కమరయ్య పాత్ర, హీరోయిన్ పాత్ర అంతా కొత్త వాళ్ళే ఉంటుంది. అయితే మీ పాత్ర ఏంది దీంట్లో? దీంట్లో నేను డైరెక్టర్, నేనే కథ మాటలు స్క్రీన్ ప్లే చేస్తున్నాను. అలాగే దుడ్డి కమరయ్య టైటిల్ రోల్ కూడా నేనే చేస్తున్నాను. అంటే దుడ్డి కుర్మయ్య పాత్ర ఎవరు వేస్తున్నారు? అది నేను చేస్తున్నాను. ఒక డైలాగ్ చెప్పండి దొడ్డి కుర్మయ్య, మీకు గుర్తున్న ఒక దొడ్డి కుర్మయ్య. ఇప్పుడు అవన్నీ బయటికి, ఎందుకంటే స్టోరీలో భాగం బయటికి రాకూడదు కాబట్టి, ఇంకా స్టోరీ రన్ అవుతుంది, అవన్నీ బయటికి చెప్పకూడదు. సో ఎందుకంటే కొన్ని ఉంటాయి మాకు స్టోరీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, ఇప్పుడే అవన్నీ లీక్ చేస్తే ఏమవుతుందంటే జనాలకు పెద్దగా ఆ ఇంతే లేని టైప్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు కూడా మీరు పాత్ర ఇస్తారు కదా, ఏదైనా ఒక చిన్న డైలాగు ఏమైనా ఇప్పుడు కొద్దిగా అదే అంటున్నా, స్టోరీ పరంగా ఇప్పుడు ఏమీ చెప్పనికి రాదు. 100% అవన్నీ లీక్ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వచ్చే రోజు డైలాగులే కాదు, అంతకు మించి డైలాగులు వస్తాయి, సమాజాన్ని చైతన్యపరిచే డైలాగులు వస్తాయి. ముఖ్యంగా బహుజనవాదుల్ని గొప్పగా ఇన్స్పిరేషన్గా, అంటే ఒక పోరాట యోధిని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది. చాలా మీరు అన్నట్టుగా డైలాగులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. డైలాగులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఒక్కొక్క డైలాగులో ఎంత అంటే ఎంతో ఆలోచింపజేసే శక్తి ఉంటుంది డైలాగు. అలాంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనం బయట చెప్పడం కరెక్ట్ కాదు, అది సబబు కాదు. కాబట్టి అది సమయం సందర్భం వచ్చినప్పుడు 100% డైలాగులే కాదు, అన్నీ బయటకు వస్తాయి, పాటలు బయటకు వస్తాయి. కానీ ఒక గొప్ప సినిమా 100% తెలంగాణ సమాజం, హిందువులకు భగవద్గీత ఎలాగో, ముస్లింలకు పురాణ ఎలాగో, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో, తెలంగాణ ప్రజలకు ఈ సినిమా అలా కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, 100% చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు ఈ గడ్డ మీద పుట్టి పెరుగుతున్న మీకు ఈ గడ్డ చరిత్ర తెలియదు కాబట్టి ఈ 3 గంటల సేపులో మీరు అన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ కేవలం తెలుగు లాంగ్వేజ్ లో లేదు, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ లోనే ఉందా లేకపోతే వేరే 15 భాషలోకి డబ్బింగ్ చేయబోతున్నాం సినిమా? అంటే మొట్టమొదటిసారిగా తెలుగు లాంగ్వేజ్ లో తెలుగులో షూట్ చేస్తాం, డబ్బింగ్ మాత్రం అన్ని భాషలకు డబ్బింగ్, ఈ 15 భాషలు డబ్బింగ్ చేస్తాం. షూటింగ్ అంతా తెలుగులో నడుస్తుంది, బట్ డబ్బింగ్ మాత్రం 15 భాషలకు డబ్బింగ్ చేస్తాం. ఓకే సార్, బోత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.